హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ subscribe సబ్స్క్రైబ్ మై for ఫర్ మోర్ వీడియోస్ ఈరోజు మనము ఇండియాలో ఒకటైన హెచ్సిఎల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న టెక్ బీ యొక్క ప్రోగ్రామ్ని తెలుసుకుందాం ఇది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ క్లాస్ లెవెన్ అంటే ఇంటర్తో ఇంటర్ అయిపోగానే జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం సో ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ వచ్చేసి టెక్ బీ ప్రోగ్రామ్కి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు టూ థౌజండ్ నైన్లో కానీ లేదంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయబోతున్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నది టెక్ బి సో ఇందులో వచ్చేసి వాళ్ళు మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చేసి ఉండాలి సో మనము చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఇది ఏదైతే ఫుల్ టైమ్గా ఫుల్ టైమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇక్కడ ఏంటంటే ఇంటర్లో ఉండగానే వాళ్ళకి స్టైఫండ్ ఫండ్ ఇస్తారు ఫస్ట్ మంత్ నుంచే స్టై ఫండ్ అనేది వస్తుంది సో అలాగే వీళ్ళు జాబ్ చేస్తూనే వాళ్ళు రిప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి హయ్యర్ స్టడీస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మనం ఎందుకు హెచ్సిఎల్ టెక్ బిని చేయాలి అంటే ఇక్కడ వారు ఇచ్చిన రీజన్ ఏంటంటే ఐటీ ఇంజనీర్ కావాలని ఎవరైతే కళలు అంటున్నారో వారి కళలను నిజం చేసుకోవడానికి హెచ్సిఎల్ పోస్ట్ ఇది ఇస్తున్నారు హెచ్సిఎల్ అనేది పెయిడ్ ట్రైనింగ్ ఇట్స్ నాట్ ఫ్రీ ట్రైనింగ్ సో వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు టెక్బీల్లో సెలెక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే ఫస్ట్ వన్ హెచ్సిఎల్ శాట్ ఆన్లైన్ టెస్ట్ ఇక్కడ ఆన్లైన్ టెస్ట్లో కండక్ట్ చేస్తారు దీనికి మినిమం నామినల్ ఫీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సినట్టు త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసినట్టయితే ఈ బేసిక్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అందులో క్వాంటిటేటివ్ లాజికల్ రీజనింగ్ అండ్ లాంగ్వేజ్ ఎబిలిటీస్ చెక్ టెస్ట్ చేస్తారు ఇందులో ఎవరైతే పర్ఫార్మెన్స్ చూస్తారో వాళ్ళని సెలెక్షన్ ప్రొసీజర్లో స్టెప్ టూ దట్ ఈజ్ ఇంటర్వ్యూ అండ్ ఇంటర్వ్యూకి పిలుస్తారు అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్ అవార్డ్స్ ఉంటుంది హెచ్సిఎల్ సెలెక్షన్ కమిటీ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ యొక్క ఎబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ దట్ ఈస్ డన్ దెన్ థర్డ్ వన్ ఇస్ ఆన్ బోర్డింగ్ సో ఇక్కడ వాళ్ళు ఏమవుతుంది స్టార్ట్ వర్కింగ్ ఆన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అండ్ బిగిన్ సో దిస్ ఇస్ స్టార్ట్ అవుతుంది ఒకసారి ఏంటంటే సో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో వాళ్ళు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వెబ్సైట్లో చూసినట్లయితే అయితే సక్సెస్ స్టోరీస్ అని ఇచ్చారు మెరిటోరియస్ స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ సో ఇక్కడ అప్లై ఆన్లైన్ లెట్ చెక్ వాట్ ఇట్స్ రైట్ స్టార్ట్ వర్కింగ్ అస్ ఫుల్ టైమ్ ఐటీ ఇంజనీర్ విత్ ఐసిఎల్ ఆఫ్టర్ క్లాస్ ట్వెల్వ్ సో ఇక్కడ ట్వెల్వ్ అయిపోగానే కంటిన్యూ చేయండి మీ జాబ్ చేస్తూ మీ హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయవచ్చు ఇక్కడ ఏమన్నా హైయర్ ఎడ్యుకేషన్ బెట్స్ పిలాని ఓర్ శాస్త్రా యూనివర్సిటీ నుంచి చేయడానికి అవకాశం ఇస్తున్నారు సో టెక్ బీని అప్లై చేయడానికి చివరి డేట్ వచ్చేసి థర్టీయత్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్కి ఇచ్చారు సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఏంటి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఎంప్లైస్ అంటే ఫుల్ టైమ్ ఐటీ ఇంజనీర్గా జాబ్ ఇస్తారు అది ట్వెల్వ్ మంత్స్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ఇస్తారు ఇక్కడ స్టై ఫండ్ అనేది టెన్ థౌజండ్ ఫర్ మంత్ ఇస్తారు ట్వెల్వ్ మంత్స్ ఇస్తారు ట్రైనింగ్ ఫీ వచ్చేసి టూ ల్యాక్స్ ప్లస్ ట్యాక్సెస్ ఇక్కడ టూ ల్యాక్స్ ట్రైనింగ్ ఫీ ఉంటుంది ఇది ఈఎంఈ ఆప్షన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి టూ ల్యాక్స్ టు టూ పాయింట్ టూ ల్యాక్స్ ఫర్ మ్యానమ్ ఇస్తారు సో అలాగే వాళ్ళు జాబ్ చేస్తూనే ఇక్కడ వాళ్ళు యూజీ కానీ పీజీ కానీ చేయడానికి అవకాశం కల్పిస్తారు బెడ్స్ పిలాని లేదా శాస్త్ర యూనివర్సిటీ నుంచి సో సెవెంటీ వర్క్ చేయొచ్చు అలాగే అలా చేయచ్చు ఇక్కడ చూసినట్టయితే ఇది స్టూడెంట్స్ ఎవరైతే ప్లస్ టూ కంప్లీట్ చేశారో టూ థౌజండ్ నైన్టీన్లో కానీ ట్వంటీ ట్వంటీలో కానీ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే వారు మ్యాథమెటిక్స్ కానీ బిజినెస్ మ్యాథమెటిక్స్ కానీ ఒక సబ్జెక్ట్గా ట్వెల్త్ లెవెల్లో చదివి ఉండాలి అప్పుడే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది సో ఇక్కడ హైలైట్స్ చూసినట్టయితే మనం ఇక్కడ ఒకటి జాబ్ కంపల్సరీ వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తారు మనకు తెలుసు హెచ్సిఎల్ అనేది ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎందుకంటే మనం జాబ్ చేస్తూనే మనకి టెన్ థౌజండ్స్ అండ్ ఇస్తారు ఫర్ మంత్ అది ఫస్ట్ మంత్ నుంచి ఇస్తారు అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ కేస్ మనము హైయర్ ఎడ్యుకేషన్ యూజీ పీజీ చేయాలి అని అనుకున్నప్పుడు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు అవకాశం కల్పిస్తారు అదేవిధంగా ఇక్కడ కోర్స్ హైలైట్స్ అని చూసినట్టయితే ఇది ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మంచి అవకాశం ఇక్కడ అలాగే హెచ్సిఎల్ వల్ల నుంచి చేస్తున్నారు వేరే కోర్సెస్ అదేంటి డిజైన్ ఆర్ కంప్యూటింగ్ లేదంటే ఎంఎస్సి ఎంటెక్ ఫ్రమ్ బిట్స్ ఫిలాని నుంచి లేదంటే బీసీఏ ఎంసీఏ ఫ్రమ్ శాస్త్ర యూనివర్సిటీ నుంచి చేయడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తారు అదేవిధంగా ఇక్కడ ఏమో ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది క్యాండిడేట్స్ ప్రొవైడ్ చేస్తారు అందులో మేనేజ్ ఇక్కడ ప్రాసెస్ అనేది పిఆర్ బేస్డ్ డిస్కషన్స్ లేదంటే ఆన్లైన్ అసెస్మెంట్స్ అసైన్మెంట్స్ కేస్ బేస్డ్ సబ్మిషన్స్ ఉంటాయి ఇక్కడ ట్రైనింగ్ టైంలో వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ అదేవిధంగా స్టార్టింగ్ శాలరీ కూడా మనం ఆల్రెడీ వీళ్ళు హైలైట్ చేశారు ఇక్కడ ప్రోగ్రామ్ ఫీ వచ్చేసి టూ ల్యాక్స్ ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ ఇంకేమైనా ట్యాక్సెస్ ఉంటే ఇట్ మేబీ మోర్ దెన్ టూ థౌజండ్ టూ ల్యాక్స్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ లోన్ సో బ్యాంక్ లోన్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ పేరెంట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ బర్డెన్ కాకుండా ఉంటుంది అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే నైంటీ ప్లస్ స్కోర్ పర్ఫామ్ చేస్తారో డ్యూరింగ్ ది ట్రైనింగ్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రామ్ ఫీ వేవ్ చేస్తారు అంటే వాళ్ళు ఈ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫీ వేవర్ కూడా ఉంది ఎవరైతే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ స్కోర్ చేస్తారో వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి సో ఇక్కడ ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు నైంటీ ప్లస్ స్కోర్ చేయగలిగినట్టయితే ఆ టూ ల్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎలిజిబిలిటీ చూసినట్టయితే ఇది ఓన్లీ ఎవరైతే ఇండియా ఇండియాలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే అంటే ఇండియన్స్ ఎస్పెషల్లీ మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో కానీ టూ థౌజండ్ ట్వంటీలో కానీ ప్లస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్న వాళ్ళు అదేవిధంగా మ్యాథ్స్ అండ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ చేసు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇదండి ఇక్కడ మనము వాళ్ళు సైన్ అప్ అయినట్టయితే దీన్ని అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్